ఇచ్చారు. ప్రజలతో ఎప్పుడైతే సంబంధం లేకుండా పోయినాడో 19లో జనం చీకొట్టి, తను మాకు అక్కర్లేదు, ప్రత్యామ్నాయంగా ఒక బలమైన యువనాయకుడు వచ్చాడు, ఫ్యూచర్ హోప్ ఇక్కడ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. అది ఎంత బలంగా దెబ్బ కొట్టారనేది అందరం చూశారు. 175లో 23 సీట్లకు పెంచడంగా చంద్రబాబు నాయుడు నువ్వు మాకు వద్దనే చెప్పారు. అయినా సరే మళ్ళీ ఈరోజు తన సర్వశక్తులు కూడగట్టుకొని ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను, అలాగే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి, వ్యవస్థల మేనేజ్మెంట్లో తనకున్న మెలకువను, అలాగే ఓవర్ ది పీరియడ్ ఇన్నేళ్ళ ఇన్ని దశాబ్దాలుగా తను పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియా ట్రూ ఆర్ డై అంటే ఇప్పుడు గనా ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఈ శక్తులన్నీ కూడా మన సినిమాలో కదా పాతాల పైన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రాక్షసుల ముఠా అంతా కూడా ఎండ్ అయిపోయేటై ఏ రకంగా జరుగుతుందో యుద్ధం, ఆ పోరాటానికి సిద్ధమయ్యాడు ఆ యుద్ధానికి. ఈరోజు జరిగే యుద్ధం ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించే క్రమంలో ఉన్న అద్భుతమైన సమాజం తీసుకురావేస్తున్న అడుగులతో క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన కళల రాజ్యం కాగా దాన్ని రియలైజ్ చేస్తుండగా ఒక సుస్థిరమైన శాశ్వతమైన ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన అడుగులు వేసి పునాదులు కూడా లేపి స్ట్రక్చర్ పైన లేస్తుండగా ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి యుగంలోకి రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తుంది, 24 వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగానే కేంద్రంలో బలంగా ఉండే అధికారంలో ఉన్న పార్టీతో ఇటు రాష్ట్రంలో సామాజిక వర్గంలో బలం ఉందని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ వీళ్లను అటు ఇవ్వటి ఇటొకరిని పెట్టు, అలాగే పరోక్షంగా అసలు దివాలా తీసి నోటా కంటే తక్కువ ఓట్లతో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీని అవుట్సోర్సింగ్ దీనికి తీసుకుంది. ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఓట్లను యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేయకూడదు, అలాగే ఇటువైపు వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా మైనారిటీ ఓట్లు ఎవరుంటే వాటి వరకు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాగా పెట్టు పరోక్ష. బహుశా ఇది చరిత్రలో మన ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు. ఆయన అనడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సహోదరి శర్మిల గారు ఇద్దరు కావాలని ఈయన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు పెట్టించారా అని అక్కడ వాళ్ళిద్దరూ ఒకటే అయినా. కానీ వాస్తవంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు, ఎక్కడి నుంచి ఇదంతా నడుపుతూ ఎవరు నడుపుతున్నారు మంత్రాంగం యంత్రాంగం, అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష, ఆ స్లాంట్ ఏంటి, పుళ్ళు పోకుండా చంద్రబాబు నాయుడు కానీ ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు ఆయన వాళ్ళు ఏదైతే కక్కుతున్నారో అదే ఇక్కడ నుంచి కూడా వస్తుంది. మరి బీజేపీ కాంగ్రెస్ బహుశా దేశం అంతా కొట్టుకుంటున్నాయో కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి ఎట్టయినా సరే చంద్రబాబు తీసుకురావాలని వాళ్ళు కూడా దిగు.
ఎందుకు ఇన్ని పార్టీలన్నీ అన్ని రకాల శక్తులు ఏకమవుతున్నాయి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లా. ఈరోజు ఏదో అందరికీ పేదలందరినీ ఎత్తున పెట్టుకుంటున్నాడు. అలాగే అన్ని కులాలకు అట్టడుగు వర్గాలను పైకి తీసుకుని వాళ్ళను సాధికారత దిశగా అడుగులు వేయిస్తున్నారు. సమాన అవకాశాలు కాదు మించి క్రియేట్ చేస్తున్నారు. అది మెప్పించి నొప్పించి కాదు, అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో, జాతి నిర్మాతలు కోరుకున్నారో, స్వాతంత్ర పోరాట యోధులు కోరుకున్నారు, ఆ సమసమాజం దిశగా ఈయన అడుగులేస్తారు. ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్లో అదే దానికి పరాకాష్ఠగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఏంటివి, ఎమ్మెల్యేలుగా ఏదో రకంగా నిలబడాలి, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఏం చేయాలని చూడాలి, కొన్ని ప్రామిసులు చేయాలి, అందులో కొన్ని 1-2 మాత్రమే నింపాలి, మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోవాలి. ప్రజలకెప్పుడు ఒక క్యారెట్ ఒక స్టిక్ క్యారెట్ ముందు చూపుతుండాలి ఎన్నికలు వచ్చేసరికి. మళ్ళీ ఆ గేమ్ రూల్స్ అవే ఉండే వాటిని ఫస్ట్ టైం ఈయన బ్రేక్ చేశారు జగన్మోహన్. అందుకే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇంత పెద్ద స్థానం, అలాగే సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడగలడు అని ప్రూవ్ చేసుకుని తెచ్చి మరీ నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఫీల్డ్ చేశాం. రాష్ట్రం ఇదంతా చూస్తుంది, దేశం కూడా చూస్తుంది. దీన్ని ఎవరికి నచ్చట్లేదు, దీన్ని దెబ్బగొట్టాలి. గేమ్ ఆడితే మన గేమ్ ఆడుకోవాలి. రాజకీయం అంటే ఒక వికృత క్రీడ, అది మనకు అధికారం. రాజకీయం అంటే అధికారం, బాధ్యత కాదు. అలాంటి శక్తులన్నీ మొత్తం ఏకమ అక్కడ తానులో గుడ్డంటే అక్కడ కనపడుతుంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొకటి అయినా మనం కొట్టుకోవాలి. మనం అలాగే ఉండాలి, మిగిలిన వాళ్ళు అలాగే కింద అలాగే ఉండాలి, కులాలు అలాగే ఉండాలి, కులాల మధ్య చిక్కులు ఉండాలి. ఏదో చేస్తున్నాం అనిపించాలి, ఏమీ జరగకూడదు. సో ఆ శక్తులన్నీ ఏకమైనవి. ఏ కళలు అయితే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ మన దేశ జాతిపిత కానీ ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటున్నారో ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి. అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలింది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి దిగి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికీ తెలుసు. అంతటి శక్తిమంతుడు ఆయన. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలో, ఆ అధికారంలోకి రావడం కూడా ఎందుకు, రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి. ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు, ఇప్పుడు చీలిపోయి చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించారు అన్యాయమైన చీలికలో. ఆ తర్వాత తొలి దశలో తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. నమీలి మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది. అవన్నీ ఆ విశ్వరూపం అంతా ఈ మహాదోపి బాగా అనిపిస్తుంది. ఇంకో చిత్రం ఏమంటే ఈరోజు ఈ పార్టీలన్నీ బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు కూడా రకరకాల పేర్లతో ఆయన అవినీతి గురించి అప్పట్లో చేస్తూనే ఉన్నారు. సెహల్కానే .com అని వాళ్ళు వేశారు. అందరూ చంద్రబాబు అంటే మనమేం చెప్పనవసరం లేకుండా ఓయమ్మ ఆయన అంత కరప్ట్ ఎవరు, మళ్ళీ ఆయనతోనే పుత్రులు పెట్టుకుంటారు. లాస్ట్ టైం మోడీ కూడా అన్నట్టున్నాడు పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటు, మళ్ళీ ఆయన పోయి ఆయనతో పెట్టుకున్నారు. ఏది అన్ని తిట్లు తిట్టిన బహుశా మోడీ అన్ని తిట్లు ఎవరి నుంచి తినడం ఆయన రాజకీయ జీవితంలో అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఎంత చేయగలరు,
చంద్రబాబు నాయుడు.